ఎస్టీ బీసీ మైనారిటీలు అంత పడడం వల్ల లేనాళ్ళు పైకి తీసిన జగన్ అన్న లేనాళ్ళు ప్రతి ఇంట్లో ఎస్టీ లందల్ని వెనక్కు దోశారు గతంలో ఇప్పుడు దొయిలా జగన్ అన్న నుంచి పైకి తీశాడు మా పాప పేరు జగన్ పాప ఈ పాప పేరు జగన్ పేరు ఏమమ్మ ఎంబీబీఎస్ చదివిన పిల్ల ఉద్యోగాలు ఎవరు ఆదరిస్తాడని మేము పాప పేరు కూడా పెట్టుకున్నాం జగన్ అన్న పేరు జగన్ అన్న సీఎం కావాలి మళ్ళీ మళ్ళీ మా ప్రతి ఒక్క మీడియా సోదరులు చేస్తున్నాను ఇనే వాళ్ళకి చూసే వాళ్ళకి జగనే మాకు సీఎం కావాలి నేనాళ్ళందరూ ప్రతి పక్కన జగన్ సీఎం మా జగన్ అన్న గెలిపిస్తాం జనసేన టీడీపీ బీజేపీ టీడీపీ ఎవరు వచ్చినా ఆ పులి ముందు పగ్గబడతారు పడిపోతారు వాళ్ళు ఎవరైనా సరే ఇది పులి బిడ్డ రాయలసీమ పులి బిడ్డ జగన్ అన్న వచ్చి ప్రతి ఒక్క పేదవాళ్ళని ముందుకు తీసి ఈ జనం వాళ్ళ క్యాస్ట్ల కన్నా రెడ్ల కన్నా అన్న కమ్మోళ్ళ కన్నా యానాదులు ఎస్టీ మహిళ ఈ బలహీన వర్గాలు 13 లక్షల జనాభా జగన్ అన్న వెనకాల ఉంటారు ఈ జగన్ మళ్ళీ కలిపించుకుంటే మేము మళ్ళీ జగన్కే ఓటేసి మళ్ళీ జగన్ లేని వాళ్ళు ముందుకు వస్తాం ఉద్యోగాల కోసం మా ఆడపిల్లలు ఉద్యోగాల కోసం తిరుగుతున్నాం మేము మళ్ళీ జగన్ సీఎం చేస్తాం జై జగన్ జై జై జగన్ అభివృద్ధి తెలియని వాళ్ళకి అభివృద్ధి లేదు ప్రతి ఒక్కరు ముసలాళ్ళు కూడా వదిలిపెట్టకుండా వచ్చిండారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎలుగుబాట చదువు ఇజ్జ ప్రతి ఒక్క ఇజ్జ ఆ ఇజ్జ పథకాలు ఏ సీఎం పెట్టలేదు మన జగన్ అన్న పెట్టాడు ఆ జగన్ అన్న మళ్ళీ సీఎం గతంలో 10 సంవత్సరాలు సీఎం చేసిన ఈసారి పోతాను మాత్రం జగన్ అన్న చేయాలనుకుంటున్నాం జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా బాగుందండి ఇంతవరకు ఏ సీఎం వచ్చినా సరే చేయలేదండి ఇంతవరకు ఇలా ఇంతవరకు నడిపించలేదండి జగన్ గారు 9 నవరత్నాలు పెట్టారు కాబట్టి నవరత్నాలు మొత్తం అన్నీ కూడా అమలు చేశారండి చేసిని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నారండి తీసుకోలేని వాళ్ళు అంటే ఎవరు లేరండి ఒకటి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అంటే వాళ్ళ మనసులో వచ్చి మన జగన్ గారు మనసులకి వాళ్ళు వచ్చి ఇలా చెప్పండి అమ్మా మీరు ఇలా చేయండి అమ్మా అలా చెప్పండి అమ్మా అని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకి మేత వేసి వాళ్ళు చేస్తారండి వాళ్ళు వెనకుండా వాళ్ళు నడిపిస్తున్నారు వీళ్ళు డబ్బులు ఏంటంటే కొంచెం కష్టపడే వాళ్ళు ఉంటారు కదండి కూలినాలి ఎల్లు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక 300 ఇచ్చినా తీసుకుంటారు ఆ తీసుకొని వాళ్ళ మాటలు నమ్మి ఆ మాటలు మట్టి వాళ్ళ మాటలు చెప్పి అలా నడిపిస్తున్నారండి వాళ్ళు అంతే అంతే తప్ప చంద్రబాబు నాయుడు అంటే ఏమి చేయలేడండి పవన్ కళ్యాణ్ అయితే మొత్తానికే రాలేడండి కనీసం అడుగు కూడా పెట్టలేడండి పవన్ కళ్యాణ్ షూటింగ్కి మాత్రమే పరిమితం అతను అంతవరకే కానీ ఇలా మన రాజకీయాల్లోకి రావాలన్నా కనీసం ఒక 2 సీడీలు ఉన్నాయంటే 2 సీడీలో 1 సీడీలోనే తను ఉండిపోతాడు పవన్ కళ్యాణ్ అంతవరకేనండి పవన్ కళ్యాణ్ జగన్కి పోటీ ఎవరు లేరండి ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డిని దింపడానికి జనసేన టీడీపీ రెండు పొత్తుగా వస్తున్నాయి వైసీపీకి ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా వైసీపీకి ఏం ప్రవాహం అంటే ఏమి లేదండి ఆ ధైర్యం మేము ఉన్నామండి ఆ ధైర్యాన్ని మేము మా జనం మొత్తం అందరు ఇచ్చామండి వాళ్ళు ఎంతమంది గూడు పుట్టాన్ని చేసినా సరే వాళ్ళు ఏం చేయలేరండి అది ఎంతవరకు వాళ్ళు రాలేరండి ఇంకా వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళు కోల్పోయారు మొత్తం అంతని అంతే అండి ఇంకా అందులో తిరుగుబాటు మొదలైంది ఈసారి ఖచ్చితంగా టీడీపీ వస్తుంది అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు వాళ్ళు సవాళ్ళు ఇస్తున్నారు అంటే వాళ్ళ జనాలు దించి వాళ్ళు అలా చేస్తారండి అంతేగాని మన ఈ జగన్ గారులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా చేయలేరండి పట్టని చేసినా సరే వాళ్ళు ఏం చేయలేరండి సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది సింగిల్గానే ఉండే సాధిస్తుందండి జగన్ గారు అంతే సింగిల్గా ఉండే సాధిస్తారు అతనికి ఎవ్వరు ఏమి చేయలేరండి అతని వరకు కూడా వెళ్ళలేరు అంతేండి ఎన్ని పార్టీలు అయితే రానివ్వండి ఎంతమంది అయితే రానివ్వండి అంతమంది కూడా మన జగన్ గారికి ఎవ్వరేం చేయలేరండి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆ 3 సిలిండర్ల మధ్యలో చంద్రబాబు నాయుడు నిలబెట్టేసేసి ఆ సిలిండర్లు వెలిగించేస్తే సరిపోద్దండి అంతవరకు ఇంకా అది అందుకే అండి ఆ సిలిండర్లు ఇచ్చేది ఇంత ముందు ఎందుకు చేయలేదండి అది ఇంత ముందు తను చేశారు చేయలేదండి చేశారు కదా మరి ఇంత ముందే ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అండి
ఎందుకు ఇవ్వాలి అంటే మన జగన్ గారు అన్ని పథకాలు పెట్టారు కాబట్టి అన్ని పథకాలు మన ప్రతి ఒక్క మహిళ గాని ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నారు కాబట్టి నేను కూడా అలకు మించి అంతకు మించి ఇవ్వాలి అనేసి తను పెట్టుకున్నాడు అండి అది అంతవరకే కానీ అతను ఎన్ని ఇచ్చినా సరే అటు పక్క ఎల్లే ఛాన్స్ లేదండి ఎవరున్నా దేవాలయం శాశ్వతం కాదు మేము పేద ప్రజల్ని ధనవంతులు చేయడం మా లక్ష్యం అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొంచెం వ్యాఖ్యలు చేస్తారు మరింత ముందు చేయాలి కదండి తను ఇంత ముందు ఎందుకు చేయలేకపోయారు ఎక్కడ చేశారు ఎక్కడ చేశారండి ఇంత ముందు అతను చేసే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున స్టేజ్ లో రారు కదా ఎందుకు వస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లాగా అతను కూడా చేసి ఉంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జైలు కొట్టేవారు అవునా కదండి కానీ ఈ రోజున అతను మొత్తం అన్ని వదిలేసాడు అతను వీళ్ళు నాకేం చేయగలరు వీళ్ళు నాకేం పీకగలరు అనేసి ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నాడు తను పెట్టుకొని అతను నచ్చినట్టు అతను చేశాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భస్మాసురుడు అండి అతను తప్పుకున్నాడంటే మాకంత మంచి అండి అతనికి స్టేజ్ కాని కనీసం ఇప్పుడు మన ఈ ఫంక్షన్ హాల్ ఉన్నదంటే ఈ ఫంక్షన్ హాల్ దగ్గరకు కూడా రానివ్వ కూడా చంద్రబాబు నాయుడు మా టార్గెట్ అదే ఏంటి అది అంతా ఫేక్ అండి అది అంతే 40,000 కుర్చీలు అంటే ఒకవేళ ఆ టయానికి రాలేకపోయారేమో అంతేగా రాలేనంత మాత్రాన మన జగన్ గారిని వదిలేశారు మాకే ఓటేస్తారు అన్న ఆలోచన అయితే అతనికి పెట్టుకోవద్దని చెప్తున్నామండి మేము చంద్రబాబు నాయుడు 40 కాదు 50 కుర్చీలైనా ఖాళీయే ఉంటాయి కానీ మా గుండెల్లో ఉన్నారు జగన్ మా గుండెల్లో ఉన్న జగన్ ఎవరు ఏం చేయలేదు వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేయడానికి భయపడుతున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు అంత పోటీ చేయడానికి భయపడేలా ఉంటే ఈ రోజున ప్రతి నియోజకవర్గం నుంచి జనాలు ఎందుకు వచ్చారు ఒకవేళ వాళ్ళు చెప్పినా సరే రావాలి కదండి వాళ్ళ మీద నమ్మకాన్ని బట్టే కదా వచ్చారు నమ్మకం లేనప్పుడు ఇంతమంది జనాలు రాలేరండి వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము వచ్చి వాళ్ళు చేసిన పథకాలు మాకు నచ్చాయి కాబట్టి మేము వచ్చామండి చంద్రబాబు పసుగొక్కమని ఒక్కసారి చెప్పిండు ఒక్కసారి చెప్పి భద్రాచలం కోనేటికి పోయి అందరూ ఆయన వల్ల అందరు నష్టపోయారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరు కలిసి వస్తారు ఎందుకయ్యా పదవ అందరితో కూడమే సింగిల్ గా రావాలి యుద్ధానికి సిద్ధమా సింగిల్ గా రావాలి కానీ నలుగురు కూడమే కాదు సింగిల్ గా రమ్మను సిద్ధానికి సిద్ధమా లేదా రమ్మను మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ అసెంబ్లీకి రాని అన్నాడు చంద్రబాబు జగన్ అసెంబ్లీ గెలిస్తే వాళ్ళు రాణిస్తారు ఎవరు ఆపలేరు ఖచ్చితంగా వచ్చేది జగనే పరిపాలన పరిపాలన చూసావు అన్ని ఖచ్చితంగా గ్రూప్ లో కానీ మనీ వ్యాపారంలో కానీ జగన్ తోడు చేదోడు టైలరింగ్ మొత్తం డబ్బులన్నీ మహిళలకి వచ్చేది జగనే రావాలి ఉంది చాలా వరకు పర్ఫెక్ట్ గా ఉంది ఖచ్చితంగా జగనే జగన్కే